నేను ఇందాక పవర్ అంతా చెప్పేశాను, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే కనుక దాన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే కనుక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయని చెప్పాను, అవునా కదా? ఇదిగో దిస్ ఇస్ మై కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇంత లావ్ ఏముండదు, సన్నంగానే ఉంటుంది. అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఓషన్ లో ఎన్ని ఉంటాయి అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఊహించుకో. ఒక ఓషన్లో వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో అన్నింటి ఇవి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఉంటాయి. ఇవి ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని నేను ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఫ్లో అవుతున్నప్పుడు అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్. ఎందుకంటే ఒక పాజిటివ్ టెర్మినల్ని ఒక నెగిటివ్ టెర్మినల్ని కలిపినప్పుడు దీంట్లో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అవుతుందని చెప్పాను. పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ అంటే ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అవ్వడం వల్ల దీని మధ్యలో ఒక అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఒక ఫీల్డ్ ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్లో సెట్ అవుతుందన్నమాట ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ నుంచి తీసుకుంటుంది, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ అంటే అట్రాక్ట్ చేస్తుంది. ఎవరిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది? నెగిటివ్. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా సెట్ అవుతుంది, ఇలా సెట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా సెట్ అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ అంటే ఇది ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది. అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఇక్కడ ఉన్న ఛార్జ్ని ఫ్లో ఛార్జ్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంది. అట్రాక్షన్ చేసుకుందనంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఈ డైరెక్షన్లో సెటప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సెటప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అంటే ఛార్జ్ మూవింగ్. ఛార్జ్ని ఎవరు మోసుకుపోతూ ఉంటారు? ఈ ఎలక్ట్రాన్ మోసుకుపోతూ ఉంటారు. ఈ ఛార్జ్ని ఎవరు మోసుకుపోతూ ఉంటారు? ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఉందా, దీని మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జ్ని ఎవరు మోసుకుపోతున్నారు? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి ఒక ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఆ ఛార్జ్ వల్ల ఏమవుతుంది? ఛార్జ్ ఇలా మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఇటు దీన్ని కూడా మూవ్ అవుతుంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అన్నా ఛార్జెస్ ఆర్ మూవింగ్ అన్నా దాన్ని ఒకటేనట్టు. సో మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఒక ఫ్లో అలా మూవ్ అవుతుంది వల్ల దాన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుండడం వల్ల దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఒక కరెంట్ ఒక ఫ్లో. ఇప్పుడు వాటర్ మూవ్ అవుతుంటే వాటర్ ఫ్లో ఎలా పడుతున్నాం? వాటర్ మాలిక్యూల్ ఏమో నువ్వు వాటర్కి ఇలా అడ్డెళ్ళావు అనుకో, ఎలక్ట్రాన్ వాటర్ ఏం చేస్తా నేను పుష్ చేస్తాను. కానీ వాటర్ మూవ్ అవటం వల్ల వాటర్ కరెంట్ అంటున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవటం వల్ల ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని మనం డిఫైన్ చేస్తాం. మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నేను డిఫైన్ చేస్తాను. ఎలాగా? ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ వన్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక సెకండ్లో ఒక ఛార్జ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. సో ఇక్కడ వెరీ సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, ఇందులో ఏముంటాయని చెప్పాను? ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను. ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఒక బ్యాటరీకి కలిపేసావో ఎలక్ట్రాన్స్ వారు బ్యాటరీ కనెక్ట్ చేయనప్పుడు ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా ట్రావెల్ అవుతాయని చెప్పాను. ఇటు ఇటు అటు ఇటు ఓ దాంట్లో ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసావు అవన్నీ ఎలర్ట్ అయ్యి ఒక ఆర్డర్ మోషన్లోకి వచ్చేసావు. నేను చెప్పాను పాజిటివ్ ఛార్జెస్ ఆర్ ఫిక్స్డ్ అని చెప్పా. మరి ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్ని ఏం చేస్తుంది? తీసుకుంటాయి. మళ్ళీ ఎలర్ట్ అవుతే మళ్ళీ వెళ్తూ ఉంటాం, మళ్ళీ ఎలర్ట్ అవుతుంటే మళ్ళీ వెళ్తాం, ఇలా వెళ్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఇలా ఉందనుకో, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అవుతుంది కూడా చెప్పాను. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వెరీ సింపుల్గా తీసుకున్నాను. ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది. క్యూ ఛార్జ్ టీ సెకండ్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయింది. సో ఒక సెకండ్కి నేను కలెక్ట్ చేశాను అనుకో దాన్ని, దాన్ని ఏమన్నా చెప్పు ఎలక్ట్రిక్ కరెంట్ అనొచ్చు. అంటే బై డెఫినేషన్ చెప్తున్నాను, లెట్ అస్ సపోజ్ క్యూ ఛార్జ్ ఈజ్ ట్రావెలింగ్ ఏ క్రాస్ సెక్షన్ ఇన్ టీ సెకండ్. సో ఫర్ వన్ సెకండ్కి ఎంత అది నేను క్యాల్కులేట్ చేస్తాను. వేరే దీనికి మనకి బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు 10 రూపీస్కి
ఫైవ్ చాక్లెట్స్ వస్తే 2 రూపీస్కి ఎన్ని చాక్లెట్ వస్తుంది? ఇది కా క్వశ్చన్. ఒకటే వస్తుంది. ఎందుకని? 2 రూపీస్ కంటే తక్కువ చాక్లెట్స్ వస్తాయి కనుక తక్కువ బై ఎక్కువ ఇంటూ ఫైవ్. ఇది ఇందులో సరిపోతుంది. టూ ఇందులో అలాగే సేమ్ ఇంత. ఒక సెకండ్ కి ఛార్జ్ ఎంత ట్రావెల్ చేస్తుందండి? ఏం చేస్తావు? 1/T × Q ఇక్కడ చూని ఎందులో మెజర్ చేస్తా? కూలూంబ్స్. కూలూంబ్స్ లో మెజర్ చేస్తాం. ఛార్జ్ నిన్న మీద చేస్తాం. కూలూంబ్స్ అంటే దీని కూలూంబ్స్ పర్ టైమ్ సెకండ్. కూలూంబ్స్ పర్ సెకండ్ అంటాం అమ్మ. కరెంట్ ఇందులో మీద చేస్తాం. కూలూంబ్స్ పర్ కూలూంబ్స్ పర్ సెకండ్. నేను ఒక పని చేస్తా. ఒకే ఒక కూలూంబ్ ఛార్జ్, ఇందులో ఒక కూలూంబ్ ఛార్జ్ ఒక సెకండ్కి ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని 1 యాంప్ అని పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెట్టుకుంటాం? 1 యాంప్. సో 1 యాంప్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కూలూంబ్ బై 1 సెకండ్. 1 కూలూంబ్ బై 1 సెకండ్ ఏమనొచ్చు? 1 యాంప్. ఒక సెకండ్లో ఇందులో కరెంట్ క్యారింగ్ కండక్టర్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని ఏం చెప్పొచ్చు? ఒక సెకండ్లో 1 యాంప్. ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో. ఒక సెకండ్కి 1 యాంప్ కరెంట్ మాత్రమే ట్రావెల్ అవుతుంది. సరే, ఇక్కడ 1 యాంప్ అనేది ఏంటి? 1 యాంప్ అనేది ఇట్స్ ఏ మెజర్మెంట్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ 1 సెకండ్. 1 యాంప్ అంటే ఒక సెకండ్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది దాన్ని 1 యాంప్ అంటాం. అర్థమైపోయిందా? యాంప్స్ మెజర్ పర్ 1 యాంప్. 1 యాంప్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ని యాంప్ లో మెజర్ చేస్తాం. ఛార్జ్ ఎందులో మెజర్ చేస్తాము? కూలూంబ్స్ లో మెజర్ చేస్తాం. ఇట్స్ క్లియర్. సార్, ఇప్పుడు I = Q/T చెప్పేశాం. తర్వాత ఇది ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. మరి ఎలక్ట్రానిక్స్ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్, ఒక సెకండ్కి ట్రావెల్ అవడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో నేను కండక్టర్లో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఒక కాపర్ వైర్ మాత్రమే తీసుకుంటాను. కాపర్ వైర్లో ఒక క్రాస్ సెక్షన్ మాత్రమే తీసుకుంటాను. ఒక క్రాస్ సెక్షన్, ఒక క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటాను. ఏం తీసుకుంటానమ్మా నేను? ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటాను. ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా క్లియర్గా ఏనాది ఒక క్రాస్ సెక్షన్. ఇది ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటాను, చిన్న క్రాస్ సెక్షన్. దీని ఏరియా ఏ అనుకుంటా. ఇది నేను ఇందాక కూడా చెప్పాను, ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు దాని లాటిస్ అంటే దాని పాజిటివ్ ఛార్జ్ని అక్కడ మధ్యలో ఉన్న పాజిటివ్ ఉంది ఒకసారి ఢీకొని మళ్ళీ మూవ్ అవుతుంది, మళ్ళీ ఢీకొని మళ్ళీ మూవ్ అవుతూ ఉంటుంది. దాని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఈ ఎలక్ట్రాన్ కొన్ని వెలాసిటీని ఏమంటాను? డిడి, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది ఒక సెకండ్కి మాత్రమే తీసుకున్నాం. అంటే కరెక్ట్గా ఈ క్రాస్ సెక్షన్లో ఒక ఎలక్ట్రాన్కి ఉన్న వెలాసిటీ ఎంత అనుకున్నాను? విడి అనుకున్నాం. డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. విడి అంటే ఏంటి? విడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సెకండ్కే తీసుకుంటాం. T = 1 సెకండ్. ఒక సెకండ్లో ఎంతో కొంత డిస్టెన్స్ వెళ్తుంది కదా. సో విడి ఈజ్ నోన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ మనకు తెలీదు డి. కానీ ఒక సెకండ్లో ట్రావెల్ అవుతున్నాను. ఒక సెకండ్ విజ్ ఇక్కడ ఏమవుతుంది? విజ్ ఇక్కడ డైరెక్ట్ డి అయిపోతుంది కదా. అంటే ఇలా తీసుకో, ఇది జూమ్ చేశాను, ఒక క్రాస్ సెక్షన్ జూమ్ చేశాను. ఇందులో ఎలక్ట్రాన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే ఏం చేస్తున్నాం? విడి డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే VD = D. ఒక సెకండ్లో తీసుకుంటాం వల్ల ఇక్కడ 1 వస్తుంది. VD = ఇది అవుతుంది. ఇది మరీ మరీ ఎందుకు చెప్తున్నాం? మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రెక్టాంగిల్, ఇది క్యూబాయిడ్, ఇది లెంగ్త్, బ్రెత్, హైట్ అవుతే వాల్యూమ్ = ఏం చెప్పాను? LBH అని చెప్తాను. LB అంటే ఏరియా, A × H చేస్తే వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది బేస్ ఏరియా. ఇక్కడ VD అనేది డిస్టెన్స్ అవుతుంది. ఇది దీంతో మల్టిప్లై చేస్తే దీని వాల్యూమ్ రాదా? ఒక సెకండ్లో ఎలక్ట్రాన్ ఎంత దూరం ట్రావెల్ అయిందో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు. సో V =
B and ఏంటి volume is equal to VD into A. అంటే ఏరియాని హైట్ తో మల్టిప్లై చేయడం వల్ల నీకు ఏమొచ్చింది వాల్యూమ్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ కదా ట్రావెల్ చేసేది, దాంట్లో ఎన్ని ఉంటాయని చెప్పి చిన్న చిన్న చాలా ఉంటాయి, అవి ఎన్ని ఉన్నాయి అనుకుంటాను ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటాను నేను. సో నాకు ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చేది V is equal to N into VD into A చేస్తే నాకేమొస్తుంది అక్కడ ఉన్న మొత్తము ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రావెల్ అయిపోయినాయో 1 సెకండ్లో తెలిసిపోయాయి. ఎన్ని ఉన్నాయనుకుంటే ఎన్ని ఒక సెకండ్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది. మరి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి క్యూ ఛార్జ్ ఉంది అనుకున్నాం. ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇది ట్రావెల్ అవుతుంది, దీని ఛార్జ్ క్యూ అనుకుంటాం. ఇలా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక ఎన్ని ఇంటూ క్యూ చేస్తే మొత్తం ఎలక్ట్రాన్ల యొక్క ఛార్జ్ వచ్చేస్తుంది. అంటే VC ఈక్వల్స్ టు నాకు డైరెక్ట్గా ఎన్ ఇంటూ VD ఇంటూ A ఇంటూ క్యూ రాస్తాం. ఇది ఒక సెకండ్లో ట్రావెల్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ కనుక దీన్ని ఇక్కడ మనం ఏమనుకోవచ్చు ఎలక్ట్రిక్ కరెంట్ అనొచ్చు. అంటే ఈ ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు నాకు డైరెక్ట్గా అవి పెట్టుకోవచ్చు. ఇది కాపర్ వైర్కి సంబంధించిన నాన్న మర్చిపోవద్దు. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఈడి ఇంటూ ఏ ఇంటూ క్యూ. ఇక్కడ నాకు ఏ అనేది నాకు తెలిసిపోదు, ఇది కాపర్ వైర్ అనుకో నాన్న, ఇది కాపర్ వైర్ అనుకో. దీని యొక్క క్రాస్ సెక్షన్ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అనుకున్నాము, ఏ అనుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10⁻⁶ మీటర్ స్క్వేర్. ఇది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సరే ఇది పక్కన పెట్టండి నాన్న. నాకు నా ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఒక సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అది నాకు కావాలి కనుక ఈ VD నుంచి వచ్చే మిగిలినన్ని నేను అవసరం పంపించేస్తాను. సో ఐ బై ఎన్ ఇంటూ ఏ ఇంటూ క్యూ రాస్తే ఏం తెలిసిపోతున్నప్పుడు. సో ఐ అంటే నీకు ఇందాక ఆల్రెడీ చెప్పేసాను, 1 ఆంప్. 1 ఆంప్ అంటే 1 ఆంప్ అంటే కులుంబే సెకండ్. 1 ఆంప్ కరెంట్ ఫ్లో అయింది అనుకుంటాను ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఆంపే. 1 ఆంప్ అంటే 1 కులూంబ్ పర్ 1 సెకండ్. ఒక కులూంబ్ ఒక సెకండ్ ఎంత దూరం ట్రావెల్ అయిందో దాన్ని 1 ఆంప్ అంటారు. ఇది ఐఈసి క్వశ్చన్. నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను వేరే వేరే ఇంపార్టెంట్, 1 ఆంప్ తీసుకున్నాను. 1 ఆంప్ కరెంట్ ఇక్కడ ఎంత పెట్టవచ్చు చెప్పండి. 1 బై ఎన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఎన్ అంటారు. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేస్తాను. దాన్ని ఎన్ వాల్యూ కూడా చెప్తున్నా, ఇక్కడ ఎన్ వాల్యూ కూడా రాస్తున్నాను. ఎన్ వాల్యూ దీని డెన్సిటీ ఆఫ్ ద కాపర్ అంటారు అన్నమాట, ఆ క్రాస్ సెక్షన్ యొక్క డెన్సిటీ. ఎన్ ఇది కూడా ఎంత అంటే నాన్న 8.5 ఇంటూ 10⁸ మీటర్ మీటర్ అంటే మీటర్ 1/మీటర్ క్యూబ్ ఇట్లా ఉంది. సరే ఇది వచ్చేసిందా అయిపోయిన తర్వాత 1 ఆంప్ తీసుకున్న కరెంటు ఎన్ అంటే ఏంటమ్మా 8.5 ఇంటూ 10⁸ ఇలా గుర్తించుకోండి చాలు. ఇంటూ ఏ అంటే నీకు ఆల్రెడీ చెప్పేసింది ఎంత 10⁻⁶ మీటర్ స్క్వేర్. ఇంకోటి ఛార్జ్, ఎలక్ట్రానిక్ ఛార్జ్, ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1.602 ఇంటూ 10⁻⁹ కూలూంబ్స్. అంటే దీన్ని ఎంత మల్టిప్లై చేయాలన్నా మనం ఇంకా 1.602 × 10⁻⁹ సరే దీన్ని జాగ్రత్తగా మ్యాథమెటికల్ గా సింప్లిఫై చేస్తే 0.07 మిల్లీమీటర్స్ పర్ సెకండ్ ఇంత దూరం ఏం ట్రావెల్ అవుతుంది, దాని వెలాసిటీ ఇంతే అంత మించి ఉండదు సార్. అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇలా జంప్ అవడంలో మీకు ట్రెమాండియస్ మెరాకిల్స్ జరుగుతుంది, లైట్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి, ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఒక్క ఎలక్ట్రాన్ కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక క్రాస్ సెక్షన్లోనే ఇన్ని ఉంటాయి. ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి. ఇట్స్ క్లియర్ అమ్మా, నిజంగా అర్థమైందా?